నాకు కోకో కోలాడవి ఎందుకయ్యా? నేను నీ దగ్గరకు వచ్చేది నీ స్పెషల్ అడల్ట్ ఐటమ్ కోసం. కిందటి వారు అట్టుకెళ్లారు కదండి పవర్ఫుల్ గా కట్టించుకొని. మొన్న పట్టుకెళ్ళింది తూర్పు జంతి కోసం, ఇప్పుడు పట్టుకెళ్తోంది అనకాపతి అంకప్ కోసం. ఇప్పుడు ఎలా కట్టమంటారు? ఓ స్పూన్ ఎక్కువ కట్టమంటారా? అయ్యా బాబోయ్, మొన్న పవర్కి తట్టుకోలేక ఆ తూర్పిద్ది తెల్లారి కట్టిన కోడి కొయ్యక ముందే నన్ను బయటికి తోలేసి తలుపు గడ్డెట్టేసింది. నిజమా? ఇట్లాంటి పాన్ను సృష్టించిన నా వంశీకులారా, మీరెక్కడున్నారు? మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నారు. పవర్ మాత్రం ఆటం బొమ్మలాగా ఉంటది. అవునయ్య శంబలింగం, దీనిలో ఏటేటి కలుపుతావయ్యా? కాదు, ఎలా తయారు చేస్తావు దీన్ని? హిమాలయాల నుంచి ఓ దిగంబర స్వామి వచ్చి ఆశీర్వదిస్తే 200 ఏళ్ల క్రితం మా తాత కనిపెట్టాడు ఈ వైద్యం. 30 రకాల దినుసుల్ని అంగ వంగ కలింగ కాశ్మీరం లాంటి 30 దూర ప్రాంతాల నుంచి తెప్పించి మందు తయారు చేసి ఆ మందును ముందు ఎద్దుల మీద ప్రయోగించారు. ఫలితాలు చూసి స్వయంగా బ్రహ్మానంద పడిపోయి ఆ తర్వాత మనుషుల మీదకి వెళ్ళాడు. ఇక చూడండి, ఈ పాను కోసం ఆ ఇంటి ముందు క్యూలు కట్టేవాళ్ళు. అట్టా మొదలు నీ పాను వైద్యం. ఆ తర్వాత ఆడికోడికి చివరికి ఈ కొడుకు దగ్గరకు వచ్చి ఆగిందన్నమాట. గొప్ప చరిత్ర ఉందయ్యా నీ పానికి. ఇంతకీ బిజినెస్ ఎలాగుంది? ఏదో 3 ఇళ్ళు 6 ఫ్లాట్లాగుంది. అవునయ్యా, బాగా సంపాదిస్తున్నావు కదా, మరి ఇదేటి ఈ డబ్బా కొట్టు? హైటెక్ లెవెల్లో కొట్టేటకపోయావా? ఏమండే, ఊరేగింపులో గుర్రానికి అలంకారం చేస్తారు కానీ రేసులో గుర్రానికి ఎవడైనా అలంకారం చేస్తాడా? ఇదిగో ఈ శంభులింగం పాన్ అంటే ఓల్ ఆంధ్ర ఫుల్ ఫేమస్, ఎక్కడున్నా ఎత్తుకుంటూ వస్తారు మీలాగా. సర్లే గాని ఈ మధ్యన ఖాళీ అయిపోయేటి, మళ్ళీ సిట్టింగ్ ఏర్పడలేదు. నేనెప్పుడో రెడీ, మావాడే లేడు. ఈ మధ్యన కొంచెం హ్యాండ్ వీక్ అయింది, బాగా లాస్ వస్తుంది. అంటే డబ్బులు దుబ్బేసాయంటావు, అలాంటప్పుడు మళ్ళీ సిట్టింగ్ పెట్టు. పట్టు ఏంటి పట్టు జంతికులు? చూడే, కాపురం బాగోలేనప్పుడు పాత పెళ్ళాన్ని, ఆట కలవనప్పుడు పేక ముక్కల్ని మార్చేయాలయ్యా. మధ్యాహ్నం ఏర్పాటు చేయి, మీ వాళ్ళు లేకొచ్చాయి అదరగొట్టి చెప్తాను. నీ పనే బాగుందిరా, దాత పుష్టి సత్రపల్లి దోరపుడు అని చెప్పేసి అందరు కిళ్ళిలు ఇచ్చి బాగా సంపాదించుకుంటున్నావు కదా? ఏదో పట్టుకూటి కోసం మీకు అడిగిచ్చా కదా, చాలు. ఇది క్యాషా క్రెడిట్? ఇది గిఫ్ట్. సూటిగా చూడకు సూదిలా నవ్వకు. ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు.